ఏదో అప్పట్లోని ఎవరిది మన హరీష్ శంకర్ గారిదిని పుప్పాల రమేష్ గారిది ఏదో ఒక ఇష్యూ ఏదో ఒక నడిచిందని విన్నాను. ఏంటి సార్ అది? అది మీరే సాల్వ్ చేశారని విన్నాను. అది అదే అవుట్ ఆఫ్ ది కంప్లైంట్ కాకుండా చేసింది అది. అప్పుడు పుప్పాల రమేష్ గారు హరీష్ తోట ఫిలిం చేశారు మిరపకాయ అని ప్రొడ్యూసర్గా ఆయన. అప్పుడు తను అగ్రిమెంట్ చేశాడు మూడు సినిమాలు తర్వాత కూడా చేసేలాగా ఒక చిన్న రెమ్యునరేషన్ తోటి. తర్వాత తర్వాత హరీష్ ఏంటంటే అది రవితేజ రికమెండేషన్ తోటి ఆ ఫిలిం చేశాడు. తర్వాత రవితేజకి వాళ్ళకి టెర్మ్స్ లేవు. అలా ఇతను కూడా వాళ్ళతో డిజోన్ అయ్యి వేరే సినిమాలు చేస్తున్నాడు. ఎప్పుడైతే డీజే చేసే ముందు పుప్పాల రమేష్ మనకు అగ్రిమెంట్ ఉంది కదా మనకు సినిమా చేయాలి కదా అని తన అగ్రిమెంట్ తోటి తను ఫోన్ చేస్తే ఈ ఫోన్ బ్లాక్ చేసి ఉన్నాడు ఆ నెంబరు. ఓకే, హరీష్ శంకర్ గారు బ్లాక్ చేశారు ఇతని నెంబర్ని, పుప్పాల రమేష్ నెంబర్. దాంతో కొంచెం ఇగో వచ్చింది ఆయనకి, నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేయండి అనేది చిన్న ఫీల్ అయ్యింది. తర్వాత హరీష్ దగ్గర ఉన్న ఒక మేనేజరు ఏదో ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు కాల్ షీట్లు ఇచ్చేస్తే సినిమా తీసేస్తావా ఇప్పుడు అన్నట్టుగా ఏదో మాట్లాడితే అది ఇంకో ఇగో వచ్చింది పుప్పాల రమేష్ గారికి. ఇంకో ఇగో వచ్చింది నా సినిమా చేయకుండా డీజే స్టార్ట్ అవుతుంది ఎలా చేస్తాడు, నా సినిమా చేయాలి కదా అగ్రిమెంట్ ప్రకారం అని ఈయన దాన్ని గ్రేట్ ఆంధ్రాలో న్యూస్గా రావటం అవన్నీ చేసి కొంచెం పంచాయతీ ఇంకా పెద్దోళ్ళు దిగినా కూడా ఆయన మాట విన్న పరిస్థితిలో నా దగ్గరికి ఇష్యూ వచ్చింది సాల్వ్ చేయాలి దీన్ని, వేరే పెద్దోళ్ళ వల్ల కూడా కాలేదు. సింపుల్గా ఇద్దరిని మన ఫిలిం నా క్లబ్కి టిఫిన్గా రమ్మని హరీష్ శంకర్ గారిని పుప్పాల రమేష్ జస్ట్ 5 నిమిషాల్లో ఇద్దరి మధ్య ఉన్న ఆ మిస్కమ్యూనికేషన్ని హరీష్ నువ్వు మాట అని ఇలాగని ఆయన మీద ఉన్నది ఇద్దరి మధ్య ఉన్న ఆ మిస్కమ్యూనికేషన్ ఏదైతే ఉందో తన ఈగోగా ఫీల్ అది క్లియర్ చేసి సినిమా చేస్తాడు మీరు ఏ హీరో కన్నా మీరు చెప్పండి హరీష్ మీకు సినిమా చేస్తాడు షెడ్యూల్ జరిగేటప్పుడు తప్ప మిగతా రోజుల్లో అతని దగ్గర కథలు హీరో ఉంటాయి కాబట్టి మీరు ఏ హీరోతో చేయాలనుకుంటున్నారో ఏ హీరోతో చేస్తే మీకు బెనిఫిట్ అవుతుందో ఆ హీరోని పట్టుకోండి వచ్చి కథ చెప్తాడని అలా చేసి ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య ఆ కోఆర్డియల్ రిలేషన్ మళ్ళీ తిరిగి చేసాం. ఇలా ఏదంటే ఓపెన్ మైండ్గా ఉంటే ఏదైనా చేయొచ్చు. సరే, ఆ తర్వాత వాళ్ళిద్దరు చేశారండి చేయలేకదే అంటే పుప్పాల రమేష్ హీరోని అంటే పుప్పాల రమేష్ గారు హీరో పట్టుకోవాలి కదా, అంత వేరంగా అవ్వవు కదండి. అవ్వ కదా అంటే ఎప్పుడు అవుతుంది డెఫినెట్గా. ఆ రోజు హరీష్ కూడా మెంటల్గా చేయాలి రమేష్ గారికి అనేది ఉంది. పుప్పాల రమేష్ గారు ఎప్పుడు హీరోని తీసుకొచ్చినా వెళ్ళి కథ చెప్పి చేయటానికి హరీష్ ఆ రోజు సిద్ధమే. ఇద్దరి మధ్య అభిమానులు ఉన్న ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈయనంటే చాలా ఇష్టం అన్నాడు, హరీష్ అంటే ఆయనకి ఇష్టపడ్డారు. సో అలాగ ఇంటి అనేది ఒక అగ్గి రాజేయకుండా వ్యక్తుల మధ్య మనుషులను కలపటం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఆ స్పిట్ తీసుకురాకూడదు, అలాంటి చోటే రిజాల్వ్. అలా మనం ఓపెన్ మైండ్గా చేస్తాం కాబట్టి చాలా ఇష్యూలు నాకు ఫోన్ చేస్తారు అకస్మాత్ డైరెక్టర్ మన డైరెక్టర్ అసోసియేషన్ నుంచి కూడా. నేను ప్రెసిడెంట్ కాదు ఇప్పుడు ఎన శంకర్ అని తెలుసండి అంటే మీకు చెప్తే బాగుంటుంది కదా అని నాకు చెప్తారు. అలా కాదు, కరెక్ట్ కాదు, వాళ్ళు చేస్తారని వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు మనం నాకు ఫోన్ చేస్తానంటే వాళ్ళు ఇగో ఫీల్ అయ్యే అనుకుంటాను నేను ప్రెసిడెంట్ నువ్వు ప్రెసిడెంట్ అనేది వస్తుంది కదా, మనం ఎన్నుకున్నాం కదా. అలా తర్వాత ఇప్పుడు కూడా ఫోన్ చేస్తుంటారు ఏ ఇష్యూ వచ్చినా ఇలా జరిగిందండి మీరు దీన్ని మీరు అడిగితే కరెక్ట్గా ఉంటుంది అంటారు. సరే మనం ఏంటంటే అని చేయనివ్వాలి కదా చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతో కొంత టైం స్పేర్ చేయటం అలా ముందు ట్యాంక్లెస్ జాబ్ ఇది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు వస్తాడని సర్వీస్ చేయాలనుకున్నవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏదో మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్స్ పట్టుకునేవి చేస్తున్నారు, ఎవరు తోచినంత చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ 2 ఇయర్స్ అయిన తర్వాత తెలుస్తుంది ఎవరు ఎంత సర్వీస్ చేశారని. ఇప్పుడు నేను డైరెక్టర్ ప్రెసిడెంట్గా ఉండగా నా సొంత ఖర్చుతో A to Z ఫెసిలిటీ వర్క్షాప్ చేసి ఇప్పుడు దాకా ఇండియాలో జరగలేదు అలాంటి వర్క్షాప్. అదేంటి నాలెడ్జ్ షేర్ అవ్వాలని. ఆ రోజున కొంతమంది దానికి కాంట్రిబ్యూట్ చేశారు, అయినా కూడా నేను 1.5 లాక్ ఖర్చు పెట్టాను 2014లో 7 ఎకరాస్లో పెట్టాం. అక్కడి నుంచి చాలామంది డేట్లు అయిన వాళ్ళు హర్ష మన రౌడీ బాయ్స్ చేశాడు అందుకే హుషారు చేశాడు తన ఆ వర్క్షాప్కి వచ్చినవాడే, కరుణ్ కుమార్ అతను ఆ వర్క్షాప్కి వచ్చినవాడే. ఇలా వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళు స్టేజ్ మీద ఎక్కినప్పుడు వీరశంకర్ గారు వర్క్షాప్ పెట్టారు, ఆ వర్క్షాప్ వచ్చి మా కాన్ఫిడెన్స్ పెరిగింది మేము చేయగలమని అంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. యాక్చువల్గా నేను కూడా రావాలి కానీ అప్పుడు వేరే కారణాలు వ్యక్తిగత కారణాల వల్ల అటెండ్ అవ్వలేకపోయాను. తర్వాత ఒక మెడికల్ మన క్యాంప్ పెట్టాను నేను ఫిలిం ఛాంబర్లో, ఏది అసోసియేషన్ డబ్బు ఖర్చు పెట్టకుండా
నా సొంత డబ్బులు అంటే ఆబ్లిగేషన్ తీసుకొచ్చినాక సరే ఈసీజీ పెట్టాం అక్కడ. ఈసీజీ ఇది అన్ని డిపార్ట్మెంట్ కార్డియాక్ ఒక ముగ్గురు, ఆర్థో, తర్వాత డెంటిస్టు, న్యూట్రిషన్, గైనిక్, ఇలా అందరినీ పెట్టాం. పెద్ద పెద్ద డాక్టర్ ముఖర్జీ గారు, గాంధీలో హెచ్ఓడి, మన అపోలో నుంచి కార్డియాక్ స్పెషలిస్టులు చాలామంది, ఒక 10-12 మంది డాక్టర్లతో పెట్టాను నేను నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే. బట్ అసోసియేషన్ డబ్బు ఖర్చు పెట్టకుండా నాది ఆబ్లిగేషన్ చేసా కూడా 60,000 నాకు ఖర్చు అయినాయి. ఆ రోజు నా సంతోషం ఏంటంటే అందరికీ పెట్టి మన రైటర్ అసోసియేషన్తో పాటు మిగతా వాళ్ళు కూడా, రైటర్స్, సినిమాటోగ్రాఫర్స్, ప్రొడ్యూసర్లు అందరిని పిలిచాను నేను. అందరు చేసుకోండి ఉంది కదా. అక్కడ మన రామచంద్రరావు శ్రీనివాస్ అని ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉండేవారు, డిస్ట్రిబ్యూటర్లు, అందులో శ్రీనివాస్ నెల్లూరు, తను హైదరాబాద్ వచ్చున్నాడు. ఏదో మన శంకర్ వర్క్షాప్ పెట్టాడు, ఇది మనం హెల్త్ క్యాంప్ పెట్టాడు, సరదాగా చేయించుకుందామని చేసుకుంటే అతనికి బ్లాక్ ఉందని అక్కడ తెలిసింది. ఇమ్మీడియట్గా మొక్కలు ఇమ్మీడియట్గా మన్నాడు తీసుకెళ్ళి స్టండ్ చేసాం. ఏమయ్యా నా కోసం పెట్టినట్టు నువ్వు శంకరు, శంకర్ అంటాడు అతను. అవును, మా జయబాబు ఆఫీస్ నుంచి బాగా పరిచయం వాళ్ళు. నిజంగా నా ప్రాణాన్ని కాపాడేవయ్యా నువ్వు, లేకపోతే తెలిసేది కాదు. ఇమ్మీడియట్గా మన్నాడు స్టంట్ చేశారని చెప్పాడు. ఇలాంటివి అన్నప్పుడు మన వల్ల ఎవడికో ఒకడికి ఏదో మంచి జరగటం వల్ల అలా చేసాం, అప్పుడులో చేసాం. అదే ఎక్కడ బాధ కలుగుద్ది అంటే మొన్న ఏదో మన మెడికవర్లో హెల్త్ వాళ్ళు ప్రీ చెకప్స్ ఇచ్చారు మన మాదాల రవి ద్వారా మన కాశీ ఆదిత్య వాళ్ళందరూ. నేను వెళ్ళాను, వాళ్ళు మంచి పని చేసేటప్పుడు నేను వెళ్ళాను. ఎవరు చేసినా మంచి పని మనం సపోర్ట్ చేయాలని నా ప్రజెన్స్ అక్కడ బాగుంటుందని వాళ్ళు అడిగితే నేను వచ్చాను. మంచి పని చేస్తాను ఆ ప్రెస్ మీట్లో నాతో మాట్లాడిచ్చారని. అక్కడ ఒక డైరెక్టర్ అకస్మాత్తుగా వచ్చి ఇలాంటి ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది, ఇంకెప్పుడు జరగలేదు తెలుసుకోకుండా. ఇప్పుడు నేను 2014లోనే హెల్త్ క్యాంప్ పెట్టాం, ఒక రిఫరెన్స్ ఉండాలి కదా. అలాంటి తెలుసుకోకుండా మాట్లాడేస్తారు. వీడు మంచి పని చేస్తున్నప్పుడు నేను వచ్చి సపోర్ట్ చేస్తాను కదా. నేను ఒకసారి చేసినప్పుడు నీకు తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలి. ఎవరో చేయలేదు ఇప్పుడు దాకా, ఇదే ఫస్ట్ టైం అని మాట్లాడతాడు ఓ డైరెక్టర్. చెప్తున్నా, చెప్పగలరా నేను ఎందుకు ఆ విద్యకు వదిలేస్తున్నాను నేను.